जय गो माता इब्राहीमपट्नम श्री गोपाल गोशाल गत 11 సంవత్సరాలుగా ఇక్కడ ఆవులకు సేవ నడుస్తుంది దాదాపు 600 దాకా సంఖ్య ఇక్కడ గోదాన్ ఉన్నది దీనికి సందర్శకులు అందరూ కూడా వస్తుంటారు అమావాస్య రోజు ఒక అందరూ చాలా మంది హార్డ్వేర్ ఎలక్ట్రికల్ షాపులు కూడా వాళ్ళ షాపులు మూసేసి కూడా ఇక్కడికి రావడము గోమాతని దర్శించి చేసుకోవడం జరుగుతుంది అందర్ తోని కోరేది ఏందంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి గోమాతకు సేవ చేయాలి వాళ్ళు ఆశీర్వాదం పొందాలి అనేది విజ్ఞప్తి చేస్తా ఇక్కడ గోశాల మెయింటెనెన్స్ కు కావాల్సిన గడ్డి గాని కుట్టి ధాన్యం గాని ఏదైనా ఎవరు ఇయదల్చుకుంటే ఇక్కడ వాళ్ళకు రసీదు ఇవ్వబడుతది వాళ్ళకు సేవలు తీసుకోవడానికి కూడా ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ మనిషి ఉంటాడు ఎవరకైనా ఏదైనా సేవ చేసే ప్రాక్టికల్ గా కూడా ఒక గంట సేపు రెండు గంటల సేపు స్వచ్ఛంద సంస్థలుగా యూత్ ఏర్పడి ఇక్కడ వచ్చి మేము ఒక సేవ చేయాలని భావన ఉన్న వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు శ్రీ గోపాల్ గౌశాల కా స్థాపన 11 సాల్ పహలే హువా థా అభి లగ్భగ్ 600 గాయ యహాన్ పే సేవారత్ హై 40 ట్రస్టీ లోగ్ మిల్కర్ యహాన్ సేవా కర్తే హై లగ్భగ్ 7 సే 8 లాఖ్ రూపే మహీనే కా ప్రతి హర్ మాహ కా ఖర్చా హై సబ్ దానదాతాఓ కీ తరఫ్ సే హర్ మాహ ఆ జాతా హై ఔర్ యహాన్ ఉన్కీ పూరీ సేవా హో రహీ హై हर महीना प्रति महीना जैसे अमावस के दिन खासकर क्यों आते हैं बताओ एक पितृ अपने जो घर के पितृ देवता होते हैं उनका वास 33 करोड़ देवी मैडम एम का बंद बैठा गो माता जय गो माता इब्राहीमपट्नम लोनी तट्टिकाना लो उन्नटुवंटि गोपाल गोशाला ఈ యొక్క గోశాలకి ప్రతిరోజు చాలామంది సందర్శకులు వచ్చి గోమాత పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా అమావాస్య రోజు చాలామంది హైదరాబాద్ నుంచి కానీ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సకల దేవతలకు కొలువై అన్నటువంటి గోమాత దర్శనం అమావాస్య రోజు చేసుకున్నట్టయితే మన తల్లిదండ్రులు ఎవరైతే తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైతే మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నా కానీ అమావాస్య రోజు వచ్చి గోమాత పూజ చేసినట్టయితే వాళ్ళకి చేకూరే విధంగా మోక్షం కలుగుతూ ఉంటుంది లాభం కూడా కలుగుతుంది మన మనకు ఉన్నటువంటి వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం కూడా చాలా ఉంది అందుకే మార్వాడీస్ ప్రత్యేకంగా ఏ ఒక్క గుడిలో కూడా వాళ్ళు చందాలు ఇవ్వరు డొనేషన్ చేయరు ఏ గుడిలో కూడా గుండీలో డబ్బులు వేయరు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి బిజినెస్లో 10 రూపాయలు 20 రూపాయలు ఎంత లాభం వచ్చినా నెలకి 1 లక్ష రూపాయల బిజినెస్ చేస్తే ఒక 20 లాభం వస్తే 20 లో 20% 5% గోశాలకి ఇచ్చారు.